తోడలే లైవ్ చూపెట్టట టైం లేక అలాంటి సిచ్యువేషన్ టైం లేకనా లేకపోతే జనం లేకనా ఏది నడుస్తుంది రెండు ఇప్పుడు అట్లాంటి దశలో అనవసరంగా వీళ్ళు తీసుకెళ్లి పబ్లిసిటీ ఇచ్చి చంద్రబాబు లోకేష్ కు భయపడుతున్నాడు ఇదే జగన్ లోకేష్ కు భయపడుతున్నాడు అని సీన్ ఎందుకు క్రియేట్ చేసుకోడు వీళ్ళు అంటే పోలీస్ ఆఫీసర్లకు సరైన గైడ్ లైన్స్ లేదా ఏ గైడ్ లైన్స్ లేదు కాబట్టి జగన్ ని దెబ్బతీయాలంటే గనక లోకేష్ ని హైప్ ఇవ్వాలని వీళ్ళు చేస్తున్నారా మైకుల్లో అక్కూడాలు ఏం మైక్ పట్టుకుని మాట్లాడతాడు ఒక హ్యాండ్ మైక్ తో ఏం మాట ఉంటదండి మనం కూడా రోడ్డు పక్కన ఆ కూరగాయలు అమ్మేవాళ్ళు పెట్టుకుని అరుస్తూ ఉంటారు లేకపోతే సాయంత్రం పాటు పాటలు పాడుతుంటారు వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఏమన్నా ఊరంతా వినబడుద్దే ఏంది ఆ నలుగురికి వినబడుద్ది వాళ్ళకి వినబడితే ఏమైపోద్దంట దాంతో లోకేష్ కి నిజంగా ఆల్రెడీ జనంలో మొబైలైజ్ చేసినట్టు నువ్వు ఎంత ఆపినా పీకేది ఏమి లే అట్లాంటప్పుడు హ్యాండ్ మైక్ కూడా భయపడిపోయేటువంటి పరిస్థితి పోలీసులు అర్జెంట్గా ఏదో లాక్ పోవడాలు డిఎస్పీకి ఇంకే పని లేనట్టు ఏదో చైనీస్ నేచర్లు ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయేది ఏంది అది చండాలంగా అనవసరమైన వ్యవహారం చేస్తారు ఒక రకంగా సింపతి వీళ్ళే క్రియేట్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను అంటే మేబీ నేను అనుకోవడం వీళ్ళేమో క్రియేట్ చేయించుకోవడం కోసం పాదయాత్రకి కవరేజ్ రావట్లేదు జనం రావట్లేదు కవరేజ్ రావట్లేదు కాబట్టి ఇది ఎవరో తొక్కేస్తున్నప్పుడు అమరావతి పాదయాత్ర గనక జనం రాక ఆ వాళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి జనాల ఇష్యూ కోసం కవరేజ్ చేసుకున్నారు చివరికి అటు ఇటు కాకుండా ఆగింది ఇక్కడ కూడా పాదయాత్ర ఆపుకోవడానికి సొంతగా కుట్ర ఏమైనా బోనుతున్నారా ఇదిగో అణచేస్తున్నారు కాబట్టి రేపు పొద్దున ఎన్నికల్లో తెలుసుకున్నప్పుడు కనుక మా ఆవిడని తిట్టారు మైక్లో లేదు అక్కడ ఎక్కడ వెనకాల కామెంట్